అందరికీ జై శ్రీరామ్ జై గణేష్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను నాగోల్లో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చరికైతే మనం కంప్లీట్ 5 ఫీట్ నుంచి ఒక 10 ఫీట్ దగ్గర అయితే ఉన్న గణేశులు అయితే. సో మీకు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను. ఇంకొకటి చాలా మంది అయితే అడిగారు కదా, మనకు 5 ఫీట్ గణేశుని చూపెట్టానన్నా, 4 ఫీట్ గణేశుని చూపెట్టానన్నా అని లో బడ్జెట్లో అడిగారు కదా. సో ఇక్కడ ఏంటంటే లో బడ్జెట్లో మనకు 5 ఫీట్ గణేశుడు 5 ఫీట్ కాడి నుంచి ఒక 10 ఫీట్ దగ్గర అయితే ఉంటాయి. ఇది ఎక్కడంటే ప్రస్తుతానికి వచ్చేసరికి అయితే నాగోల్ మెట్రో స్టేషన్ అయితే అక్కడైతే ఉంటుంది. ఒకసారి అక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ అక్కడైతే ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రెయిట్ వస్తే బ్యాక్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అన్న. సో ఫ్రెండ్స్, ఈ షెడ్లో మనకి స్టార్టింగ్ చూసుకుంటే అయితే ఎంట్రింగ్ కాగానే మనకి ఈ గణేశుడు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే అయితే డిజైన్ చూడండి, ఇది వచ్చరికి అయితే ఒక 5 ఫీట్స్ అయితే ఉంటుంది. మీకు కంప్లీట్ డిజైన్ అయితే చూసుకోండి. దీంట్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అయితే అడిగారు కదా, మనకు 5 ఫీట్ 4 ఫీట్ గణేశులు అయితే ఇక్కడ చూడండి. నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు, మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకోటి రథం అయితే ఉంది మనకు పైన వచ్చేసరికి అయితే కంప్లీట్ రథం అయితే, రథం పక్కన నంది అయితే ఉంటుంది. నందిపై అయితే గణేశులు అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో డిజైన్ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చరికి అయితే బుజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. డిజైన్ చూసారు కదా, మనకు పంచకు చూసుకొని ఎంత యూనిక్ స్టైల్ అంటే అంత యూనిక్ స్టైల్లో ఇచ్చారు. ఇంకొకటి పగడి కట్టుకొని అయితే ఉంటాడు. దీంట్లో ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఇంకా చాలా మోడల్స్ అయితే చూపెడతాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు చూపెట్టేవన్నీ వచ్చేసరికి అయితే 5 ఫీట్స్ అయితే ఉంటాయి, 5 నుంచి 7 ఫీట్స్ అయితే ఉంటాయి. ఇంకా అక్కడ సైడ్ అయితే పక్కన మీకు ఒక 10 ఫీట్స్ అయితే ఉంటాయి, మీకు అవి కూడా చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ముంబై స్టైల్లో ఇక్కడ చూడండి ఎంత యూనిక్ స్టైల్ అంటే అంత యూనిక్ స్టైల్. బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూసారు కదా, మనకు మందిర్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ సైడ్ అయితే మనకి శివుడు అయితే ఉంటాడు, ఇంకా శంఖం కానీ. సో చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు అయితే. ఇంకా కిరీటంపై అయితే మనకి ఇక్కడ శివుడు 3D టైప్లో మనకి అయితే కనిపిస్తుంది కదా, 3D టైప్లో ఉంది మన కిరీటంపై అయితే శివుని బొమ్మ. ఇంకా దీంట్లో గిట్ట ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న పంచ చూడండి, పంచ అయితే ఎగ్దాం అంటే ఎగ్దాం ఇచ్చారు. చాలా అంటే చాలా యూనిక్ స్టైల్. నార్మల్గా అందరు పంచ వచ్చేసరికి అయితే డిఫరెంట్ ఒకటే కలర్ ఇస్తారు. ఇక్కడ చూసారు కదా, మొత్తం డిఫరెంట్గా చూడనీకి అట్రాక్టివ్ కొడుతుంది గణేశుడు అయితే. ఇంకా బుకింగ్ అయితే కాలేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే డిఫరెంట్ కలరు బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో. అక్కడ చూసుకుంటే సిల్వర్ ఇచ్చారు, ఇక్కడ ఏంటంటే గోల్డ్ అయితే ఇచ్చారు. సో పంచ చూసుకురు కదా, పంచ అయితే డిజైన్గా అయితే ఇచ్చారు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మెయిన్గా కిరీటంపై అయితే మనకు కనిపిస్తుంది కదా షూడ్ అయితే, షూన్పై అయితే 5 పాములు అయితే పగడిస్తున్నట్టు అయితే ఉంటుంది. సో డిజైన్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, మీకు ఒకసారి చూపెడతాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేశుడు చూడండి ఒకసారి అయితే ఏ విధంగా అయితే ఉందనేది. మనకు రథంపై అయితే కూర్చొని అయితే ఉంటాడు, పక్కన వచ్చరికి అయితే ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు, గద పట్టుకొని అయితే ఉంటాడు. సో గణేశుడు అయితే ముంబై స్టైల్లో ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది కనిపిస్తుంది కదా. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే అయితే మందిర్ అయితే ఇచ్చారు దీంట్లో గిట. ఈ గణేశుడు వచ్చరికి అయితే కంప్లీట్ ఒక 5 ఫీట్స్ అయితే ఉంటాడు. సో డిజైన్ గిట చాలా బాగుంది ఇందులో. ఇందులో గిట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక ఈరోజు వచ్చేసరికి అయితే సేమ్ మోడల్. ఏంటంటే స్పెషల్ ఏంటంటే డిజైన్ అయితే ఇచ్చారు, ఒక దాంట్లోనేమో గోల్డ్ కలర్లో ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో, ఇంకో దాంట్లో సిల్వర్, ఇంకో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు ఫ్రేమ్స్తో. మనకు ఫ్రేమ్ ఒకటి చేంజ్ చేశారు, గణేశుడు అయితే కంప్లీట్ చేంజ్ అయితే ఉన్నాడు. ఇంకొకటి పంచ చూసుకుంటే పంచ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇచ్చారు ఒక్కొక్క గణేశునికి అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే నమలిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు, ఇంకొకటి మనకి పీట అయితే ఉంటుంది, పీటపై అయితే మనకి చకముడ్లో పెట్టుకుని కూర్చున్నట్టు అయితే ఉంటాడు. ఇంకొకటి నమలిక ఉంది కదా, నమలిక అయితే మనకి బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో అయితే కవర్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. సో డిజైన్ చూసారు కదా, మన కిరీటంపై అయితే ఎంత బాగుంది అంటే అంత బాగుంది. దీంట్లో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మనకి ఒక్క మోడల్ ఒక్క గణేశుడు అనేది లేదు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి నాగూర్లోనే ఇట్లాంటి గణేశుడు అయితే ఎక్కడ లేదు ముంబై స్టైల్లో. ఇంకొకటి ఇక్కడ శివాజీ మహారాజ్ అయితే ఇచ్చారు, ఇంకొకటి కింద ఏనుగు అయితే ఉంది కదా, ఏనుగుపై అయితే శివాజీ మహారాజ్ అయితే కూర్చుంటాడు. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూడండి ఏ విధంగా అయితే ఉంది అనేది, చాలా అంటే చాలా బాగుంది, ఒక యూనిక్ స్టైల్ అయితే ఉంది. ఇంకోటి చాలామంది అయితే సింపుల్ అయితే ఇస్తారు గణేశుని అయితే, ఇక్కడ ముంబై స్టైల్లో అయితే ఏ విధంగా అయితే ఇచ్చారని కనిపిస్తుంది కదా. దీంట్లో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఏనుగు అయితే డిఫరెంట్ కలర్లో అయితే ఇచ్చారు, ఇంకా శివాజీ మహారాజ్ అయితే డిఫరెంట్ కలర్లో అయితే ఇచ్చారు. సో ఇంకా కిరీటంపై చూసుకుంటే అయితే మనకు శివుని విగ్రహం అయితే ఇచ్చారు, ఇంకొకటి మీద 5 పాములు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా గణేశులు అయితే ఎక్కడైతే వేయలేదు. ఇంకిక్కడ చూడండి, ఇక్కడ సైనికుడు మనకి శంఖమూతున్నట్టు అయితే కనిపిస్తాడు. సో ఫ్రేమ్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా గణేశుడు చూసుకుంటే అయితే ముంబై స్టైల్లో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా దీంట్లో గిట్ట బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకొని. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ దగ్గరకు వస్తుంటే బుకింగ్ అయితే ఛాన్స్ అయితే ఉండదు, మీరు జల్దీ వచ్చి బుక్ చేసుకుంటే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన కింద తాంబేలపై అయితే కూర్చొని అయితే ఉంటాడు గణపై అయితే. సో మీదే చూసుకుంటే అయితే 4 చేతులతో దర్శనం ఇస్తున్నట్టు అయితే కనిపిస్తాడు. సో ఇక్కడ కిరీటంపై చూడండి ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో దేవుడు అయితే ఉంటాడు. సో దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి.
సో ఈ రోజు వచ్చేసరికి అయితే సేమ్ మోడల్స్. ఇక్కడ ఏంటంటే ఈ గణేశులలో మనకు పంచ ఒకటి డిఫరెంట్ కలర్లో అయితే ఇచ్చారు, ఇక్కడ ఆరెంజ్ అక్కడ రెడ్ అయితే ఇచ్చారు. సో గణేశుడు గిట్ట చాలా అంటే చాలా బాగున్నాడు. దీంట్లో ఈ గణేశుడు వచ్చరికి అయితే ఒక 5 ఫీట్స్ అయితే ఉంటాడు ఇక్కడ. ఇప్పుడు మీకు చూపెట్టిన అన్ని వచ్చేసరికి అయితే ఒక 5 నుంచి 6 ఫీట్స్ మధ్యలో అయితే ఉన్నాయి. సో మీరు జల్దీ వచ్చి అయితే బుక్ అయితే వేసుకోండి. ఇంకా మీకు ఇప్పుడు చూపెట్టేది అయితే 7 ఫీట్స్ గణేశులు అయితే చూపెడతాను. 10 ఫీట్ నుంచి 15 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాయి. ఈ రో మొత్తం అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ రో వచ్చేసరికి అయితే కంప్లీట్గా ఒక 10 ఫీట్స్ అయితే ఉంటాయి. పక్కన రో చూసుకుంటే అయితే 15 ఫీట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఇటు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. కొన్ని మోడల్స్ మీకు జల్దీ అయితే చూపెడతాను. సో ఇక్కడ చూడండి, డాల్ఫిన్స్ అయితే ఇచ్చారు మనకు. ప్రతి ఒక్క గణేశునికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ స్టైల్లో అయితే ఇచ్చారు ఏదైనా ఒకటైతే. సో ఈ షెడ్లో మాత్రం ఇట్లాంటి గణేశుడు అయితే ఈ షెడ్లోనే ఉన్నాడు. ఎక్కడ నేను చాలా షెడ్లు అయితే చూశాను, అందులో ఇట లేవు ఇట్లాంటి మోడల్ అయితే. డాల్ఫిన్ అయితే ఏ షెడ్లో అయితే ఇవ్వలేదు మన గణేశుని పక్కన అయితే. సో చూసే సముద్రంలో కూర్చున్నట్టు అయితే కనిపిస్తాడు పీటపై అయితే మన గణేశుడు అయితే. పక్కన అయితే డాల్ఫిన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. దీంట్లో గిట్ట ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి పంచ చూసుకుంటే అయితే ఎంత డిజైన్ అయితే ఇచ్చారు గ్రీన్ కలర్లో. సో అట్రాక్టివ్ కొడుతున్నాడు గణేశుడు చూస్తే అయితే, మస్తు అట్రాక్టివ్ కొడుతున్నాడు. ఐస్కి కలరింగ్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. ఇక్కడ మూసిక చూసుకుంటే అయితే చిన్నగా అయితే ఇచ్చారు. ఇంకొకటి బ్యాక్ సైడ్లో రథం చూసారు కదా, మనకు ఒక వాటర్ టైప్ అయితే ఇచ్చారు. సో మొత్తం కలరింగ్ చూసుకుంటే అయితే ఒక 3D టైప్లో అయితే కనిపిస్తుంది మన గణేశుడు నిజంగా ఉన్నట్టయితే కనిపిస్తాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ మోడల్, అదే సేమ్ మోడల్ కానీ డిఫరెంట్ కలరింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ముంబై స్టైల్లో మహారాష్ట్ర టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇక్కడ ఒక ఏనుగ అయితే ఉంటుంది, ఇక్కడ ఇంకో ఏనుగ అయితే ఉంటుంది. మధ్యలో గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు మహారాష్ట్ర టైప్ అయితే. బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసారు కదా, ఎంత అంటే ఎంత యూనిక్ స్టైల్లో అయితే ఉంది. ఇట్లాంటి ఫ్రేమ్ అయితే ఎక్కడైతే లేదు, అంత డిజైన్ అయితే ఇచ్చారు. సో చూసారు కదా గణేశుడు అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ముంబై స్టైల్లో చేతులు అయితే పెడతాడు. ఇక్కడ గణేశునికి డిజైన్ చూసుకుంటే అయితే ఎంత డిజైన్ అయితే ఇచ్చారు అనేది కనిపిస్తుంది కదా. దీంట్లో ఒక 2 మోడల్స్ ఉన్నాయి, మీరు జల్దీ బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, జల్దీ చూడండి. సో ఇక్కడ చూసుకుంటే అయితే బుజ్జగణపై అయితే ఉన్నాడు. బుజ్జగణపై సింపుల్ మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఈ గణేశుని స్పెషల్ బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసుకుంటే అయితే పెద్దగా అయితే ఇచ్చారు, చాలా ఎడల్పు అయితే ఇచ్చారు ఫ్రేమ్ అయితే. ఇంకా ఫ్రేమ్ చూసుకుంటే అయితే మనకు నమలికలతో అయితే మొత్తం ఫ్రేమ్ నింపేశారు, మొత్తం నమలికలతో అయితే ఉంటుంది. సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డిజైన్ గిట్ట మస్తు అంటే మస్తు ఇచ్చారు. పంచకి చూసుకుంటే అయితే ఎంత డిఫరెంట్గా ఇచ్చారు కనిపిస్తుంది కదా. సో బుజ్జగణపై సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. దీంట్లో గిట్ట ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఫ్రెండ్స్ ఈ రో వచ్చేసరికి అయితే కంప్లీట్ సేమ్ మోడల్స్, కలరింగ్ ఒకటి డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ముంబై స్టైల్లో మీకు ఇందాక చూపెట్టాను కదా, అందులో మనకి సెకండ్ మోడల్ డిఫరెంట్గా అయితే ఉంది కలర్ అయితే. సో అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే ముంబై స్టైల్లో ఈ గణేశుడు అయితే మస్తు అంటే మస్తు నచ్చిండు. ఒకసారి చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసుకుంటే అయితే ఒక సూర్యుని రూపంలో అయితే ఉంటుంది. గణేశుడు అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ముంబై స్టైల్లో చేతులు అయితే ఏ విధంగా అయితే పెట్టాడనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చరికి అయితే ఏనుగుపై అయితే మహారాజ్ శివాజీ మహారాజ్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా శివాజీ మహారాజ్ గీట మనకైతే పీట అయితే ఇచ్చారు ఒకటి. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా గణేశుడు ముంబై స్టైల్లో అయితే ఉన్నాడు. ఇంకా మీద ఫ్రేమ్ చూడండి మన కిరీటంపై అయితే ఏ విధంగా అయితే ఉందనేది. షూడ్ అయితే ఉంటాడు, షూన్పై అయితే ఒక 5 పాములు అయితే పడగెత్తున్నట్టు అయితే కనిపిస్తుంది కదా. సో చాలా డిజైన్ అయితే ఉంది. ఇందులో గిట్ట ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఓకే.